సరిహద్దు ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లా నుండి ములుగు జిల్లాలోని వెంకటాపురం వాజేడు జాతీయ ప్రధాన రహదారి మీదుగా రాత్రి వేళల్లో అక్రమంగా డీసీఎం వ్యాన్లలో పశువులను తరలిస్తున్నారు. ప్రతిరోజు రాత్రి 10 గంటలు దాటిన తర్వాత సుమారుగా 50 నుండి 60కి పైగా డీసీఎం వ్యాన్లలో గోని సంచులను కొట్టినట్టుగా కుట్టి వాహనాల్లో పశువులను తరలిస్తున్నారు. వాజేడు మండలంలోని మండపాక దగ్గర ఉన్న చెక్పోస్ట్, ఏటూరు నాగారం మండల కేంద్రంలోని ఉన్న చెక్పోస్ట్ దగ్గర ఎటువంటి చెకింగ్ లేకుండానే పశువుల్ని తరలిస్తున్నారు. షరా మామూలుకి అలవాటు పడిన చెక్పోస్ట్ చెకింగ్ దారులు చూసి చూడనట్టు తనిఖీలు చేసి వాహనాలను వదిలేయడంపై ప్రజలలో తీవ్రంగా అసహనం వ్యక్తమవుతుంది. జాతీయ ప్రధాన రహదారిపై పశువులను తరలిస్తున్న వాహనాలపై కన్నెత్తి చూడని అధికారులు తీరుపై పలు విమర్శలకు తావిస్తుంది. పరిస్థితి పని చేసి మన నాన్న కథ